मूवी बहुत सिंधु मूवी इंका धर्म महेश हीरो गारु रवि रोल आये आर्ना रोल मीदे नीम का इंकोटी फस्ट साइलेंट उ तरवा वायलेंट इंका हाइलाइट सीन अड़गर कदा हीरोइन ब्रदर चल अद हाइलाइट सीन लास्ट क्लाइमेक्स बाला शिव बालाजी हीरो चंपता कदा अदी हाइलाइट सीन दाटो सिम मोतम अदे हाइलाइट सीन इंकोटी एमआरओ दाटो तुम हीरोइन नेचुरल उन्माट इंका सांग्स वी बैकग्राउंड सूपर का इंका हीरो चेपाले फस्ट चला बहुत फुल एंजा उ तक फैमिल तो चूसी చాలా నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు సింధుర మూవీ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఏం నచ్చింది మూవీలో మీకు ఎక్కువ మూవీలో అంటే ఎమోషన్ చాలా బాగుంది హీరో చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ హీరో అయితే సైలెంట్ గా ఉండి ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చాడు లాస్ట్ లో మాత్రం హీరో మాత్రం ఎరగతి కుమ్మేసాడు ఎలా అంటే ఫస్ట్ లో డల్ గా ఉండి లాస్ట్ లో మాత్రం వైలెంట్ చూపించాడు హీరో చాలా బాగుంది అండ్ హీరోయిన్ కూడా అంటే చనిపోవడం మాత్రం చాలా బాధాకరంగా అనిపించింది లాస్ట్లో అందుకే హీరోయిన్ చనిపోవడం బట్టి హీరో అలా యాక్ట్ చేసాడు చాలా చాలా బాగుంది నా సింధూరం సినిమా అయితే ఏదో పాత సింధూరం అనుకోవద్దు ఇది కొత్త సింధూరం ప్రజెంట్ ఉన్న మోసాల గురించి నక్సల్స్ లో జరిగే మోసాల గురించి చాలా చాలా బాగా చూపించారు నా ఈ సినిమాలో శివబాలాజీ క్యారెక్టర్ ఉంటది ఆయన ఇప్పటిదాకా చేయలేదు ఇప్పటిదాకా అలాంటి క్యారెక్టర్ చేయలేదు ఆ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటది ఆయన ఇచ్చే ట్విస్ట్లు కూడా చాలా చాలా బాగుంటాయి అన్న సింధూరం లాంటి మూవీస్ చాలా అంటే చాలా చాలా అరుదుగా వస్తాయి అది మళ్ళ 26th చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఆ హీరో యాక్టింగ్ భయ్య కాలి ఇచ్చి పడేసిండు అంటే ఎంత నేచురల్ గా ఎంత సింపుల్ యాక్ట్ చేసిందంటే కావాలి భయ్య మనకి ఇలాంటి హీరోలు కావాలి మన తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హీరోలు ఉంటే ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది మెయిన్ ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య లైక్ దళం గురించి ఒక మంచి మెసేజ్ ఉంది పవి టీచర్ బిగి డైమండ్ అదే డైమండ్ ఈ సింధూరం ఎందుకంటే నక్సలైట్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా ఇలాంటి నమ్మించి మోహన్ చేసేవాళ్ళు ఆల్రెడీ సొసైటీలో చాలా మంది ఉన్నారు ఒక అమ్మ సైడ్ మొత్తం అటు సైడ్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఫస్ట్ లాస్ట్ వరకు ఒక క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు అంటే ఏదో ఏదో స్టోరీ ఏదో కామన్ స్టోరీ అనుకుంటూనే ఇంటర్వల్ అవటం ఇంటర్వల్ కానీ ఏమవటం అసలు లాస్ట్ వరకు విలన్ ఎవరనేది కూడా తెలియని సస్పెన్స్లో దించి చాలా బాగుంది హీరో హీరోయిన్ చాలా నేచురాలిటీ అంటే ఎక్కడ బొంబాయి నుంచి విదేశాల నుంచి తీసుకొస్తున్నారు హీరోయిన్ అలా కాదు వస్తారు నెక్స్ట్ గ్రూప్లో కనపడుతూ ఉంటారు ఆయన తెలిసిందేగా ఈజ్ అ ప్రూవ్డ్ యాక్టర్ సినిమా అయితే ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంది ఆయన పేరు నాకు తెలియదు హీరో పేరు అయితే మాత్రం కానీ అందరు తెలుసుకుంటారు భయ్య ఒకటే మాట ఎలా ఉందండి సింధూరం సినిమా సింధూరం మూవీ ఎక్సలెంట్ ఉందండి చాలా చాలా బాగుంది హీరో యాక్టింగ్ ఆల్సో చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి హీరోని కూడా బాగుంది చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఆ క్లారిటీ అనేది చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది చిన్న చిన్న డైలాగ్స్ అయిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అండ్ ఎక్సలెంట్ ఉంది బ్రదర్ ఎమోషనల్స్ అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ అంటే ఫ్యామిలీ ఐటమ్ సాంగ్స్ ఏం లేకుండా ఫ్యామిలీ కూడా విత్ షోకి వచ్చి చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది ఫస్ట్ మూవీ అయినా చాలా ఎక్సలెంట్గా తీశారు అండ్ హీరోని యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఇంకా తను ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా చాలా అంటే చాలా బాగా తీయాలి తనకి ఇంకా ఆపర్చునిటీస్ చాలా రావాలి అనేసి అని మేము మనసారా కోరుకుంటున్నాం కాఫీ సీన్ నచ్చింది కాఫీ పెట్టించండి హైలైట్ సీన్స్ అంటే అన్ని బాగున్నాయి ఏదైనా చిన్న చిన్న ఇది కూడా బాగుంది హీరో గారి యాక్టింగ్ సూపర్ గా ఉంది నేచురల్ గా ఉన్నారు బాగున్నారు ఆయన యాక్టింగ్ అంతా బాగుంది ఫ్యామిలీ చూడొచ్చు అందరూ చూడొచ్చు మూవీ సాంగ్స్ కూడా బాగున్నాయి ఐటమ్ సాంగ్స్ అంటూ ఏమి లేవు అన్ని బాగున్నాయి వస్తుంది ఒకలా ఉంది పర్లేదు నాకైతే నచ్చింది సింధూరం మూవీ సీరియస్గా చెప్తున్నా ఈ మూవీ చూసినాక మాత్రం ఒక 30 ఇయర్స్ అయితే బ్యాక్ వెళ్ళిపోతారు సో 30 ఇయర్స్ ఆ బ్యాక్డ్రాప్లో మనకి స్టోరీస్ కానీ అక్కడ విలేజెస్ కానీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో సో మొత్తం కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా లవ్ స్టోరీస్ వస్తుంటాయి కమర్షియల్ స్టోరీస్ వస్తుంటాయి చాలా వస్తుంటాయి కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న స్టోరీస్ అయితే కొన్ని అప్పుడప్పుడే వస్తాయి సో నాకైతే మాత్రం ఒక 2 వీక్స్ నుంచి మూవీస్ లేవనుకున్నా కానీ ఈ మూవీ చూసినాక అయితే నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది ఎస్పెషల్గా చెప్పాలి అంటే హీరో హీరోయిన్ గురించి చెప్పాలి ధర్మ మహేష్ అంట సో నాకైతే తెలీదు కానీ హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీ అనమాట ఏదో వల్గారిటీ లేకుండా ఐటమ్ సాంగ్స్ లేకుండా సింపుల్గా నీట్గా చాలా బాగుందండి ఖచ్చితంగా వచ్చే చూడండి వాచ్ భయ్య ఎలా ఉంది సింధూరం బాగా ఉంది భయ్య బాగా ఉంది
నేను ఇన్ని రోజులు చాలా రోజులు చాలా సినిమాలు చూశాను, కానీ ఈ సినిమా చూస్తే కళ్ళంగా నీళ్ళు వెళ్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ధోని అప్పట్లో కొట్టాడు సిక్స్ అదిరిపోయింది క్లైమాక్స్. ఫ్రెండ్స్ చూడటం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ వచ్చిద్దని. నా చూసి నేను వాళ్ళేం తిన్నామో నా కడుపు నిండిపోయింది. సింధూర్ మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి కంటెంట్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది కంటెంట్ అంతా కూడా. సో హీరో యాక్టింగ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఎక్స్పెషల్ హీరో కోసం మాట్లాడమాట. చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశాడు హీరో. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఎవ్రీథింగ్ సూపర్ హీరోయిన్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు హైలైట్ అంటే హీరో యాక్టింగ్ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ బాగా నచ్చింది నాకు. హీరో యాక్టింగ్ తోపు వన్ మ్యాన్ షో చేశాడు అలా. అంటే ఫస్ట్ మూవీలో కాకుండా చాలా మూవీస్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా మూవీస్ చేసిన వాళ్ళు బాగా చేశాడు అన్నమాట. దట్ ఇస్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ కామెడీ ఉంది, తర్వాత ఎమోషనల్ ఉంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడొచ్చు. బాగుంది బ్రో. అంటే ఇలాంటి కంటెంట్ చాలా రోజులు అయింది. ప్రీవియస్ మూవీ చాలా వచ్చినాయి కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డోనర్ అన్నమాట. సో అది బాగా నచ్చింది నాకు. సో ఆల్ గుడ్ మూవీ ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఉండి మీకు 100% బెస్ట్. ఏ సినిమా చూసారు? సింధూరం సినిమా చూసిన అన్న. ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న. మాటల్లో అయితే ఏం చెప్పలేము, చూస్తేనైతే మీకే అర్థమైపోతుంది మొత్తం. హీరో యాక్టింగ్ వేరే ఉందన్న, ఏదన్నా హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదన్నా కూడా సూపర్ అన్న. అవి ఇచ్చి పడేసిందన్న వేరే. అసలు దానికి వడ్డే లేదు అసలు చెప్పడానికైతే. కాఫీ సీన్ నాకన్నా హీరోయిన్ కోసము ఉరుకుతాడు చూడన్న రన్నింగ్ కానీ అది ఫారెస్ట్లో ఉరుకుతాడు అదైతే వేరే ఉందన్న. ఆ సీన్ మస్తు అనిపించింది. ఇంకా కాఫీ అయితే ఇంకా అది నాకు చెప్పలేము. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసిండు. క్లైమాక్స్ అయితే వేరే ఉందన్న. సింధూరం సినిమా చూసినామన్న. హీరో హీరో సినిమా మాత్రం హైలైట్. సినిమా చెప్పలేమన్న. హీరో రియల్ మీద కానీ క్యారెక్టర్ అయితే రవి అన్న. రవి నేమ్ మాత్రం ఖాళీ దద్దరిల్లు పోతుంది మొత్తం ఏడా చూసినా. రవి సినిమాలో క్యారెక్టర్ రవి. ఆ రవి అనేది మొత్తం వైరల్ అయిపోతుంది నేమ్ మొత్తం ఇక హైలైట్. హీరో రవి హీరోయిన్ వెనకాల పరిగెడడం, అమ్మాయి కోసం పరిగెడడం, ఆ సీన్ మాత్రం హైలైట్. వన్ మ్యాన్ షో ఇక అమ్మాయి కోసం ప్రాణాలు గురించి రెడీ ఉంటాడు. హైట్ అయిపోతుంది అన్న. సూపర్ ఉందా నా సినిమా? సాంగ్స్ అన్ని జబ్బరాస్తున్నాయన్న. కథ నాకు ఉంది మొత్తం, ఎమోషనల్ ఉంది సినిమా. బాగుందా? ఏం నచ్చింది సినిమాలో బాగా మీకు? ధర్మమహేష్ గారి యాక్టింగ్ జబ్బరాస్తుందా. ఆయన యాక్టింగ్ బాగా నచ్చింది అన్న. సాంగ్స్ అయినా అన్ని బాగున్నాయి. బాగా నచ్చిన సీన్ అంటే కాఫీ లవ్ స్టోరీ బాగుందా. మంచి ఉంది సీన్. క్లైమాక్స్ సాంగ్స్ జబ్బర్ వస్తుందా. క్లైమాక్స్ అయితే బాగుంది మస్తు. మరి మీ కళ్ళంటే అలా ఉన్నాయి, ఏడ్చారా లోపల? ఆ పాట ఎమోషనల్ సాంగ్ వచ్చింది, ఏడ్చాను మొత్తం. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలా. సో అందరికి సో అంతే. బికాజ్ ఏదైనా తప్ప మాట్లాడితే క్షమించండి, నేను ఇప్పుడే నేర్చుకుంటూనే ఉన్నాను తెలుగు. సో ఓకే, ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేవా? నేను మాట్లాడు అర్థమవుతుంది.